కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యర్థుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం వల్లనే ఆశించిన స్థానాలను దక్కించుకోలేకపోయామన్న భావన తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఉంది ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పీసీసీతో పాటు ఏఐసీసీ కూడా జాగ్రత్త పడుతోంది అభ్యర్థుల ఎంపికనే కీలకంగా భావిస్తున్న పార్టీ అధిష్టానం లోతైన కసరత్తు చేస్తోంది ఇటీవల ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు వ్యవహరించిన తీరు నాయకుల మధ్య కీచులాటతో పార్టీ అధిష్టానం అప్రమారు సునీల్ కనుగోలు సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో ఒకరిద్దరు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డికి అనుకూలమైన సర్వేలు ఉంటాయని కూడా ఎత్తి చూపినట్లు సమాచారం దీంతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గెలిచే అవకాశం లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం సామాజిక న్యాయాన్ని పాటిస్తూనే గెలుపు గుర్రాలకే పోటీ చేసే అవకాశం కల్పించాలని ఏఏసీసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అవసరమైతే బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు బలమైన వారైతే వారినే బరిలో దింపాలని కూడా పీసీసీకి సూచించినట్లు తెలుస్తోంది అది కూడా విమర్శలు తలెత్తని విధంగా పక్కా సర్వేలు నిర్వహించి జనాదరణ కలిగిన వారికే అవకాశం ఇవ్వాలని అలా అయితేనే విమర్శలకు అవకాశం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదరని సముజ్జీలు కలిగిన ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహిస్తున్నారు సునీల్ కనుగోలు బృందంతో పాటు మరొక బృందం కూడా ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో ఆ సర్వేలకు సంబంధించి వివరాలు ఏఐసీసీకి చేరనున్నట్లు తెలుస్తోంది స్క్రీనింగ్ కమిటీ మొదట ఇవాళ సమావేశం కావాలని భావించినప్పటికీ ఫ్లాష్ సర్వేల సమాచారం రావటానికి ఆలస్యం కావడం గట్టి పోటీ కలిగిన నియోజకవర్గాలకు చెందిన నాయకుల సమాచారం సేకరణకు సమయం పడుతుండడం లాంటి అంశాలతో వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అక్టోబర్ మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి విడత జాబితాకు సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వనుంది సీఈసీ సమావేశమైన రోజు లేదా మరుసటి రోజు మొదటి జాబితా విడుదల చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గం గాలు అంచనా వేస్తున్నాయి